ప్రభుత్వం రైతులకు వారి దిగుబడికి మెరుగైన ధర అందించడం మరియు గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించి వారు స్వయం సమృద్ధి సాధించడానికి రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార ప్రోత్సాహక సులభతర చట్టం 2020 ని అమలులోకి తెచ్చింది। मेरे देश का किसान जो उत्पादन करता था न वो अपनी मर्जी से बेच सकता था न अपनी मर्जी से जहां बेचना चाहता था वहां बेच सकता था, उसके लिए जो दायरा तय किया था वहीं बेचना पड़ता था, उस सारे बंधनों को हमने खत्म कर दिया है। ఈ చట్టం కింద వ్యాపార దిగుబడుల వ్యాపారానికి మార్గం సుగమం చేయబడింది। ఏపీఎంసీ తో పాటు రైతులకు ప్రత్యామ్నాయంగా మరొక మాధ్యమం ద్వారా వ్యాపారం నిర్వహించే స్వేచ్ఛ లభించింది। ఈ చట్టం కింద ధాన్యం, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరలు, కాయలు, సుగంధ ద్రవ్యాలు మొదలైన ఉత్పత్తుల వర్తకం సులభతరమైంది। దీంతో పాటు పాల ఉత్పత్తులు, మేకల పెంపకం, పందుల పెంపకం సంబంధిత ఉత్పాదనల వర్తకం కూడా సులభతరమైంది। వీటితో పాటు పశువుల దాణా, ముడిపత్తి, పత్తి విత్తనాలు, ముడి జనపనార మొదలైన వాటి వర్తకం కూడా జరుగుతోంది। ఇప్పుడు రైతులు, వ్యాపారులు ఏపీఎంసి మార్కెట్ పరిసరం వెలుపల కూడా వ్యాపారి, ఎగుమతిదారు, ప్రాసెసర్ మరియు చిల్లర వ్యాపారులు మొదలైన వారితో క్రయ విక్రయాలు చేయగలుగుతారు। ఈ వ్యాపారం వాణిజ్య ఉత్పత్తి ప్రదేశం, సేకరణ, ఫార్మ్ గేట్, ఫ్యాక్టరీ పరిసరం, గిడ్డంగి, సైలో, కోల్డ్ స్టోరేజ్ అంటే శీతల గిడ్డంగి మొదలైన ప్రదేశాల్లో చేయబడుతోంది। ఈ చట్టం క్రింద వ్యాపారం చేయడానికి పలు ప్రత్యేక నిబంధనలు రూపొందించబడ్డాయి। అంటే వ్యాపార రంగంలో ఏ వ్యాపారి వద్ద పాన్ కార్డు ఉంటుందో ఆ రైతు లేదా మరే ఇతర వ్యాపారితో కలిసి వ్యాపారం చేయవచ్చు। రైతు ఉత్పత్తి సంస్థ ఎఫ్పిఓ లేదా వ్యాపార సహకార సమితిల వద్ద వర్తకం ప్రదేశంలో వ్యాపారం చేయడం కోసం పాన్ కార్డు అవసరం లేదు। వ్యాపారుల లావాదేవీలు, చెల్లింపుల కోసం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సౌకర్యం నిబంధన ఉన్నది। దీంతో లావాదేవీలలో పారదర్శకతతో పాటు దీని పూర్తి రికార్డు కూడా నమోదవుతుంది। ఈ చట్టానికి కనీస మద్దతు ధరతో ఎటువంటి సంబంధం లేదు। రైతులకు ఎంఎస్పి లభిస్తూ ఉన్నది, అలాగే దీని ద్వారా సేకరణ కొనసాగుతుంది। మార్కెట్ వ్యవస్థ మునుపటిలాగానే కొనసాగుతుంది। ఏపీఎంసి మార్కెట్ వెలుపల ఏ వర్తక ప్రదేశంలో అయినా అందులో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ కూడా చేర్చబడింది। రైతులకు ఎటువంటి ఛార్జీలు లేదా సెస్సులు విధించబడవు। ఈ చట్టం యొక్క ఏ నిబంధననైనా ఉల్లంఘిస్తే వారికి జరిమానా విధించే నిబంధన కూడా ఉన్నది। చర్చలు మరియు అభిప్రాయ భేదాల పరిష్కారానికి సయోధ్య బోర్డులో నిబంధన ఉన్నది। అందులో రైతులు స్థానిక ఎస్డిఎం వద్ద తమ ఫిర్యాదులను చేయవచ్చు। రైతులు ఇప్పుడు తమ మొబైల్లో కూడా వ్యాపారాన్ని నిర్వహించవచ్చు। రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార ప్రోత్సాహక సులభతర చట్టం 2020 రైతుల స్వేచ్ఛకు చట్టం। ఇప్పుడు రైతులు తమ పంటను ఎక్కడైనా ఎవరికైనా అమ్మవచ్చు। ఇప్పుడు రైతు ఎవరి మీదో ఆధారపడడానికి బదులు పెద్ద ఆహార ఉత్పత్తి సంస్థలతో భాగస్వాములుగా కలిసి ఎక్కువ లాభం పొందుతారు। సాధికార అన్నదాత స్వయం సమృద్ధ భారతం।